వీధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్ఎర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గోర్ల కిరణ్ కుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల నియోజకవర్గ పరిధిలోని జీసేగడ మండలంలో జగన్నాథ వలస పంచాయతీలో ఈ నెల 15వ తేదీన అంగన్వాడీ కేంద్రంలో కలుషిత ఆహారం తిని 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న హెచ్ఎర్ల ఎమ్మెల్యే గోర్ల కిరణ్ కుమార్ గ్రామానికి చేరుకుని చిన్నారులు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం గోర్ల కిరణ్ కుమార్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఏ అధికారి అయినా అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలకు ఆదేశిస్తామని అన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటించారు. నిత్యావసర సరుకులను పరిశీలించి పరిశుభ్రత, వైద్య సేవలపై అంగన్వాడీ టీచర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మికి మెమో జారీ చేయాలని ఎంపీడీఓ రమణమూర్తికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ లావణ్య, ఎంపీడీఓ రమణమూర్తి, ఈఓపీఆర్డీ శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల వెంకటరమణ, ఆబోతుల జగన్నాథం, అంగన్వాడీ టీచర్, పంచాయతీ కార్యదర్శి, గ్రామ సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెప్పండి.